బారాషాహి దర్గా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరులోని బారాషాహి దర్గాలో అభివృద్ధి రోడ్డును పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో దర్గా ఉత్సవాలకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పిలిచామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, తమి, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 5 రోజులు ఈ పండుగ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎంతో నమ్మకం. ఈ యొక్క సన్నాల చెరువులు రొట్టెలు పట్టుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందనే యొక్క నమ్మకం. ఇది దాదాపు 400 పైన సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా తెలుసు అంతకుముందు ఇక్కడ ఎలా ఉండింది పరిసర ప్రాంతాలు. అసలు నీళ్ళల్లో దిగాలంటేనే భయపడేవాళ్ళు. అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన మనసు ఇవ్వటం, దాని మీద అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసిన దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కళ్ళతో చూసింది. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో వచ్చింది. ఆ రోజు సీమగంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావటం కూడా జరిగింది. ఆయన రావటం ఆ రోజు 15 కోట్ల రూపాయలు జరిగింది. స్పెషల్ ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ చేయడం అంటే రాష్ట్ర ఫండ్గా ఆ రోజు డిక్లేర్ చేశాను. ఈ నేషనల్ ఎందుకంటే అనేక రాష్ట్రాలు కాదు ఇతర కంట్రీల నుంచి కూడా యాక్చువల్గా దేశ విదేశాల నుంచి కూడా నమ్మకం పారాషాహి దర్గా స్వర్ణాల చెరువు అంటే ఆ చెరువులో రొట్టె పట్టుకుంటే అంటే ఒక రొట్టె వదులుతారు ఇంకో రొట్టె పట్టుకుంటారు. ముందు సంవత్సరం రొట్టె పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరితే వాళ్ళు వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అది అంటే సంవత్సరం ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అదే నిర్వచనం. అంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ప్రకారం వాళ్ళ కోరికలు తెలుస్తున్నాయి. అందుకే అనేక విధాలుగా డెవలప్ చేసాం. భగవంతుని అలానే ప్రతి ఒక్కరు సకల ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని అలా నారాయణ సార్ తో కలిసి ఇక్కడ రావడం నిజంగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అదొక ఎమోషనల్ టచ్ ఇక్కడ మాకు. ప్రతి అంగుళం అంగుళం ఇక్కడ ఉండే అంగుళం అంగుళం సారు మంత్రిగా నేను మేయర్గా మా ఒక దీర్ఘకాలప అభివృద్ధి చేశాం. ఇది 4 సంవత్సరాలకి 1 సంవత్సరానికి కాదు. డబ్బు ఖర్చు అవుద్దా ఎక్కువ అవుద్దా అని కాదు. మీ అందరికి తెలుసు ఆ రోజుల్లో ఆడబిడ్డలు వస్తే ఇక్కడ టాయిలెట్స్ ఉండేవి కాదు. ఏ తల్లిదండ్రులు కానీ ఎక్కువగా వచ్చి కోరికలు కోరేది బిడ్డల కోసం. ఈరోజు ఆ ఆడబిడ్డలకి డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో పెళ్లి కావాలనో కోరిక కోరిన తర్వాత ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ మొక్కుని పూర్తి చేయాలంటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని బట్టి టాయిలెట్స్ లేవు. ఏమి లేని పరిస్థితిలో ఆ ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కాదు, ఉత్త తల్లిదండ్రులు వచ్చి ఆ మొక్కును తీర్చుకెళ్లేవాళ్ళు. మాకెంతో మంది చెప్పారు ఇంత మంచి ఫెసిలిటీ చూసి మా బిడ్డలు వస్తారంటున్నారు, ఇప్పుడు ఆడబిడ్డలు వస్తా ఉన్నారని. ఈరోజు ప్లగ్ అండ్ ప్లే లాగా చేశాం. రేపు పొద్దునే మళ్ళా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడమే. రోడ్స్ వేసాం, టాయిలెట్స్ 120 పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఘాట్ 1కి 2 సార్లు పెంచాం ప్రజలు ఎక్కువ అవుతున్నారని చెప్పి 1 రూపాయి ఇక్కడ ముసాఫిర్ ఖానా కట్టాం. ఆ రోజు ఎవరైనా భక్తులు వస్తే ఒక పండగ కోసం కాదు, ఇదన్నీ తయారు చేసింది పండగ కోసం కాదు. 365 రోజుల్లో 5 రోజులు మాత్రమే పండగ జరుగుతుంది. నెల్లూరు ప్రజలకి దీనంత ఆహ్లాదకరమైన వాతావరణం, దీనైన పవిత్రమైన స్థలానికి మనం అభివృద్ధి చేస్తే అన్ని మతాలు కులాలకి అతీతంగా ఇక్కడ అందరు రావడం ఇది ఒక అద్భుతం భారతదేశంలోనే. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా. ఈ యొక్క స్థలంలో రాజకీయ కుట్రలు చేయకుండా దీన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆ రోజు నేను ఐఏఎస్ కలెక్టర్ గారు మేము పోయి అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఇవన్నీ బ్లూ ప్రింట్ చేసి తెచ్చాం. కానీ అయితే ఈరోజు ఆయన్ని కానీ ఆపేసి
మూడు సంవత్సరాలైంది ఆపేసి. ఎప్పుడు కానీ ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఏదైనా అభివృద్ధులు ఆపకూడదు. పేదల ఇల్లులు ఆగిపోయాయి, పేదల ఇల్లులు ఆగిపోయాయి. మూడు సంవత్సరాల తర్వాత అదే ఇల్లులు ఇప్పుడు ఇస్తున్నా. ఈరోజు ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది మూడు సంవత్సరాలు, మళ్ళా ఈరోజు ఒక కొత్త జీవో తెచ్చారు. సంతోషం, అది అన్నా పూర్తిగా చేయండి, ప్రజల కోసం చేయండి. దేవుడి స్థలం కాబట్టి అందరికి పనికొచ్చేటట్టుగా అభివృద్ధి చేయండి. మేమందరం సహకరిస్తాం. దీన్ని రాజకీయాలు చేయకూడదని కానీ తెలియజేస్తున్నాం.